ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయినా నేనెందుకు కట్టానో తెలుసా? మా అక్క కోసం. ఒకప్పుడు మా కుటుంబానికి మా అక్కకు నువ్వు జీవితాన్ని ఇచ్చావనే ఒకే ఒక్క కారణంతో నీ మాట కాదనలే కట్టాను. కానీ తనతో కాపురం చేయడానికి కాదు. నీ అక్కకు నేను జీవితాన్ని ఇచ్చానని నువ్వు ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశం చేస్తావా? నిన్ను వీడు నాకు తోడబుట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం నేను కూడా తీర్చుకోవాలి కదా. ఒరే దుర్మార్గుడా, లేరా, ఎంత పాపం చేశావురా పాపాత్ముడా. ఒరే దుర్మార్గుడా, ఇంకా ఎన్ని పాపాలు చేస్తావురా? నీలాంటి వాడి నీడ కూడా నా బిడ్డ సుందరి మీద పడకూడదు. పోరా, బయటికి పోరా, పోరా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటా? పోరా బయటికి. ఇలాంటి వాడిని బయటకు వదిలేస్తే సమాజానికే చేటురా. చెప్పేది వినండి. నిన్ను నరికి పోగులు పెట్టాలి. బాబాయ్, మీరు వదిలేయండి. ఈ నీచుడు ఒక్క రోజుతో చావకూడదు. ఇలాగే రోడ్డున పడి ఎక్కడ ఆదరించే మనిషి దొరక్క కుక్క చావు చావాలి. అంకుల్, సుందరి అన్నది కరెక్ట్. ఇలాంటి వాడికి అదే కరెక్ట్. పదండి లోపలికి. ఈ పాపాత్ముడిని ఇంకెప్పుడు నా కంటికి కనిపించకూడదని చెప్పండి. సరే అంకుల్. అలాగే బా, పదండి బా, పదండి. చూసావా, నీ పాపం ఎలా పండిందో. నేను నిన్ను రోడ్డు మీద కొట్టాను, ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కొట్టించాను. ఇక మిగిలింది అను మేడం, చూస్తూ ఉండు. త్వరలో ఇలాగే నడి రోడ్డు పైన అను మేడంతో కూడా చెప్పుతో కొట్టిస్తాను. అంతటితో ఆగుతాననుకుంటున్నావా? నువ్వు శాశ్వతం అనుకుంటున్నా ఆ ఇంట్లో నుంచి కూడా అను మేడమే మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. ఇక నుంచి నీకు నా పరంగా 24 గంటలు ప్రమాదమే. ఏ క్షణంలో అయినా ఏ విధంగా వచ్చి నీ బండారం బయట పెడతానో నాకే తెలీదు. ఇక్కడ నుంచి నువ్వు రెడీగా ఉండు. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్స్.